ప్రజల కోసం వారికి వైద్యం అందించేందుకు సీఎం వైఎస్ జగన్ అత్యధిక వైద్య సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నారని వైకాపా వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పితాని అన్నవరం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్స్ పేరుతో పలు చోట్ల వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తుందని, దీనివల్ల ప్రైవేటు డాక్టర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే వాదనలో ఎటువంటి నష్టం లేదని, విషయంపై వారు అపోహలు వీడాలని అన్నవరం కోరారు. శనివారం అన్నవరం కాకినాడలోని స్థానికంగా ఉన్న తన ఆసుపత్రిలో విలేకరులతో సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వైద్య సేవలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సేవలను పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రజలకు అందించాలని సీఎం జగన్ తపనతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో 250 కోట్లతో పీహెచ్సీలకు సదుపాయాలు సౌకర్యాలు కల్పించారన్నారు. ఆర్థిక లోటును భరిస్తూ ఈ వైద్య రంగాన్ని ఆయన అత్యధిక బలోపేతం చేస్తున్నారన్నారు. మీరు మీ దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మీ దగ్గర ఏది ఇన్ఫర్మేషన్ అయితే ఉందో, మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అదే నేను యాక్చువల్ గా 1 వీక్ బ్యాక్ వెళ్ళి మొత్తం ఆ రికార్డ్స్ అన్ని చెక్ చేయడం జరిగింది. మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలన్నీ నిజమైతే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవరిథింగ్. ఏదైతే మేము వెళ్ళినప్పుడు ఆ రికార్డ్స్ చెక్ చేసినప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గత ప్రభుత్వాలతో పోలిస్తే మా ప్రభుత్వ హయాంలో ఇక్కడే కాదు గత ప్రభుత్వం ఆల్ ఓవర్ ద స్టేట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఓపీ కానీ ఐపీ కానీ 30% నుంచి 40% పేషెంట్స్ ఇంక్రీజ్ అవడం జరిగింది. ఇంక్రీజ్ అన్నను ఇప్పుడు ఫెసిలిటీస్ మీరు అన్నట్టుగా వరస్ట్ గా ఉంటే అంతమంది పేషెంట్స్ ఎందుకు వస్తారు? అదే చెప్తున్నాను. యాక్చువల్ గా అన్ని సార్లు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు సార్, మీరు వెళ్ళినప్పుడు చెప్పారు కదా కొన్ని విభాగాల్లో డాక్టర్స్ లేరు వరకు, అది వాస్తవం నేను చెప్పిన కథలు అంటారు. ఇప్పుడైతే జీజీహెచ్ లో నిర్లక్ష్యం అనే దానికి తావు లేకుండా మేము ప్రతి దీనిలోని కూడా మేము జాగ్రత్త తీసుకుంటా ఉన్నాము. ప్రస్తుతానికి అయితే నిర్లక్ష్యం వల్ల అక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే లేదు. ఇది ఇప్పుడు వచ్చిన ఇప్పుడు యాక్చువల్ గా ఈ కార్డియాలజిస్ట్ లేకపోవడం అనేది ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం కాదు. దాదాపుగా మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అయిపోయింది. మీరు ఈ ప్రక్షాళన తీసుకుని మొత్తం మీద వర్కౌట్ చేయడానికి ఎన్నాళ్ళకి సమయం తీసుకుంటారు? యాక్చువల్ గా దీన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు దానికోసం అని చెప్పేసి మేము వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసి, ఎందుకంటే యాక్చువల్గా ఈ ఎంఆర్ఐ పోతుందన్న దానికి కారణం ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం మీద మీరు ఈ బురద జరపడం కాదు. ఏం జరుగుతుందంటే ఇక్కడ, అంటే ఇక్కడనే కాదు మా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుందంటే, ఈ ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీకి ఆర్డర్ ఇస్తుంది, వాడు సప్లై చేస్తున్నాడు, సప్లై చేసి ఒక 5-6 నెలల వరకు బాగానే పని చేపిస్తున్నాడు. తర్వాత ఎందుకంటే వాడు డబ్బులన్నీ వచ్చేసిన తర్వాత దీన్ని పట్టుకోవడం మానేస్తున్నాడు. అందుకనే రిపీటెడ్ రిమైండర్స్ ఇస్తున్నాం, కానీ ఈజ్ నాట్ కమింగ్ అండ్ ఈజ్ రెక్టిఫైయింగ్ ద ఇష్యూ. అందుకని మేమే ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఇది పెట్టడం జరిగింది. మేము బయోమెడికల్ ఇంజనీరింగ్ దీనిలో ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా మేమే మన గవర్నమెంటే ఈ ఎక్విప్మెంట్ అంతా తయారు చేయడం, ఆ తయారు చేసిన ఎక్విప్మెంట్ని మన గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం, దాని మెయింటెనెన్స్ అంతా కూడా గవర్నమెంట్ ద్వారానే వెళ్తుంది. ఇప్పుడైతే ప్రైవేట్ పర్సన్స్ ఆర్గనైజ్ చేస్తున్నారో ఆపరేట్ చేస్తున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మరి పెద్ద మనసుతో
ఆయన యాక్చువల్గా ఒక డాక్టర్కే కూడా రాదు ఇలాంటి ఆలోచన. మరి ఆయనకి ఆ దేవుడు మంచి మనసు ఇచ్చి మంచి ఆలోచన సరళనిచ్చి ఈ రోజున ఈ ఫ్యామిలీ డాక్టర్ పెట్టడం అనేది జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిహెచ్లో ఉన్న డాక్టర్స్ ఒక ఇద్దరు డాక్టర్స్ అంటే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అని చెప్పేసి ఒక ఇద్దరు డాక్టర్స్ని నెలకు 2 సార్లు సందర్శించడం, ఈయన కన్సల్ట్లో ఏ విలేజెస్ ఉన్నాయో ఆ విలేజ్ని మధ్యాహ్నం వరకు ఓపీ చూడటం, మధ్యాహ్నం వెళ్ళి మరి ఆ విలేజ్లో ఉన్న డాక్టర్ విలేజ్లో ఉన్న ఎవరైనా టార్గెట్ పీపుల్ ఉంటే కనుక వాళ్ళు ఏదైనా ఇబ్బందితో సఫర్ అవుతుంటే ఆ పర్టికులర్ పేషెంట్ని పరీక్షించడం, అవసరమైతే అతను ట్రీట్ చేసేయడం, అతని వల్ల కాని పక్షంలో హయ్యర్ సెంటర్కి అంటే ఎమర్జెన్సీ స్టార్ట్ అవ్వకుండానే హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయడం, తద్వారా మెడికల్ ఎమర్జెన్సీస్ ఏమీ రాకుండా మరి సమాజానికి మంచి సర్వీస్ ఇవ్వాలనే సదుద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మన ఇండియాలో మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో రూరల్ పాపులేషన్ ఈజ్ మోర్ దాన్ ద అర్బన్ పాపులేషన్. అందుకని మరి ఈ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మరి దీనివల్ల మా జగన్మోహన్ రెడ్డి గారికి అది ఏదో పేరు కోసం పెడుతున్నారు, ఇది అవ్వద్దా, ఇది అవ్వదు, ఇది వర్కౌట్ అవ్వదు, ఇట్లాగా మాట్లాడుతూ ఉన్నారు. మరి మనం మన మీడియా సోదరులందరూ కూడా మరి దీన్ని చెప్పాను కదా, రూరల్ పాపులేషన్ ఈజ్ మోర్ దాన్ ద అర్బన్ పాపులేషన్. అలాంటి రూరల్ పాపులేషన్కి మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి మంచి ఆరోగ్య వసతులు కల్పించి మరి మన రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి హెల్త్ సర్వీసెస్ ఇచ్చి వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచాలనే సదుద్దేశంతో ఇది ఈ ఫ్యామిలీ డాక్టర్ హెల్త్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని మరి పెట్టడం జరిగింది. మరి మీరందరూ కూడా దీన్ని విస్తృతంగా జనాలకు తీసుకెళ్ళి ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఇప్పటివరకు మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా ఏ ముఖ్యమంత్రి కానీ మన భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కాన్సెప్ట్ని ప్రవేశపెట్టలేదు. మరి మన గవర్నర్లో అయిన మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం ఇది మనకి గర్వకారణం. అందుకని దీన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తారని మరి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను.